ఒకసారి తప్పిదాలు మరోసారి వివాదాలు ఇంటర్ బోర్డు ఈ మధ్య కాలంలో అభాసుపాలవుతోంది ప్రతి ఏడాది ఫలితాల విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహానికి గురవుతోంది దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది విడుదలైన ప్రతిసారి ఫలితాలు వివాదాస్పదంగా మారుతున్నాయి ఈసారి కూడా ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మొన్న విడుదలైన ఫలితాల్లో సగం కంటే ఎక్కువ మంది ఫెయిల్ కావటం విమర్శలకు తావునిస్తోంది ముమ్మాటికి ఇంటర్ బోర్డు తప్పితమే విద్యార్థులు ఫెయిల్ కావటానికి కారణమని విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడ్డాయి ఫస్ట్ క్లాస్ విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారంటూ విద్యార్థుల తల్లిదండ్రులే ఆరోపించటం వివాదాస్పదంగా మారుతోంది మరోవైపు వరుసగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కూడా ఇంటర్ బోర్డుపై మరింత విమర్శలను తెచ్చిపెడుతోంది ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు ఇంటర్ బోర్డు ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు మార్నింగ్ నుంచి అక్కడ పరిస్థితి నివ్వరగప్పిన నిప్పులా ఉంది పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఏకంగా యాభై ఒక్క శాతం మంది ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది ఈ ఫలితాలు చూసి పలువురు విద్యార్థులు తీవ్ర మనస్తాపానికిలోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీంతో ఇంటర్ బోర్డు వైఖరి వల్ల విద్యార్థులు నష్టపోయారంటూ విమర్శలు వస్తున్నాయి దీనిపై విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టాయి విద్యార్థులకు న్యాయం జరగాలని ఎన్ఎస్యూ పోరాటం చేస్తోంది ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనంగా తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది దీంతో విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు కరోనా నేపథ్యంలో ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించలేదు అయితే పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించారు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవనే యోచనలో ఉన్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ను పక్కన పెట్టేసి సెకండ్ ఇయర్ పై ఫోకస్ పెట్టారు ఇలాంటి సమయంలో పరీక్షలను నిర్వహించడంతో విద్యార్థుల పరిస్థితి తారుమారైంది దీంతో పాటు ఆన్లైన్ విద్యాబోధన కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది వాస్తవానికి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులు పదో తరగతి చదువుతున్న సమయంలో కరోనా వచ్చింది దీంతో లాక్డౌన్లు ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది చాలామంది విద్యార్థుల దగ్గర సెల్ఫోన్లు ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకపోవటం ఆవేదన కలిగించే విషయం ఓ విద్యార్థి స్వయంగా తన ఆత్మహత్యకు మంత్రి కేటీఆర్ఏ కారణమని రాసిన సూసైడ్ లెటర్ కూడా విమర్శలకు తావునిస్తోంది విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ విద్యార్థుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గతంలో గ్లోబరీనా చేసిన పనికి ఇరవై ఏడు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి లేదంటే విద్యార్థుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాయి సెక్రటరీ గారిని కలిసి రిజల్ట్స్ అవకాత ఒక జరిగిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది తక్షణమే దీనిపైన భరోసా కల్పించాలని చెప్పి మేము రిపెంటేషన్ పోలీస్ బలాలతోటి బలగాలతోటి మమ్మల్ని నరేష్ చేసి లోపల పెట్టించే ఒక ప్రయత్నం చేశారు దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉన్న జూనియర్ కాలేజ్ అన్నిటికీ కూడా బంధులు పిలిపిస్తున్నాము బంధు అనంతరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారి దగ్గరికి పెద్ద ఎత్తున విద్యార్థులందరితో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించి మా ముఖ్యమైన డిమాండ్లు ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన ప్రతి స్టూడెంట్ని పాస్ చేయాలి అదేవిధంగా ప్రతి పేపర్ కూడా విద్యార్థులు చేయాలి చేయాలనుకుంటారు ఫ్రీ రివాల్యుయేషన్ కల్పించాలి పాటు ఏదైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా అంటే ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్స్ కూడా బెస్ట్ ఆఫ్ట్ అవకాశం ప్రతి విద్యార్థికి కల్పించే వారికి మేము పోరాటం చేస్తాము మీరు ఇవాళ సాయంత్రం లోపల దీనిపైన స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తోటి విద్యార్థులకు న్యాయం జరిగే వారికి వారికి భరోసా ఇచ్చే విధంగా ఎన్ఎస్ఓ పోరాటం చేస్తా అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని